హలో ఫ్రెండ్స్, ఒక నెంబర్ పర్ఫెక్ట్ నెంబరా కాదా పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి కనుక్కుందాం. ముందుగా ఒక నెంబర్ తీసుకుందాం. 10 వేరియబుల్ ద్వారా 28 నెంబర్ తీసుకున్నా. ఒక నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం ఆ నెంబర్కి ఈక్వల్గా ఉండాలి. అలా వచ్చినప్పుడు ఆ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. 28 ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 28 ఫ్యాక్టర్స్: 1, 2, 4, 7, 14. ఈ ఫ్యాక్టర్స్ టోటల్ వాల్యూ 28కి ఈక్వల్ అయితే 28ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ముందుగా సమ్ వాల్యూ 0 తీసుకుందాం. తరువాత ప్రోగ్రామ్ యూజ్ చేసి ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేద్దాం. ఫర్ లూప్ ఉపయోగించి n యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n అని రాసుకోవాలి. ఈ విధంగా రాసుకోవడం వలన 1 to 27 నెంబర్స్ వరకు సీరియల్ వైజ్గా ఐకి అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఇఫ్ n మాడ్యూల్ ఐ డబుల్ ఈక్వల్ టు 0. ఇక్కడ n అంటే 28, ఐ అంటే 1 to 27 నెంబర్స్. ఇక్కడ ఐ ద్వారా వచ్చే 27 నెంబర్స్ n డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏ నెంబర్తో 0 వస్తుందో ఆ నెంబర్స్ని 28 యొక్క ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు 28 యొక్క ఫ్యాక్టర్స్ని సమ్కి యాడ్ చేద్దాం. సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ అంటే ఫ్యాక్టర్స్ సమ్కి యాడ్ అవుతాయి. ఇక్కడ చూపిన విధంగా ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ వాల్యూ సమ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి సమ్ వాల్యూ నెంబర్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇఫ్ n డబుల్ ఈక్వల్ టు సమ్ అయితే మనం తీసుకున్న నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్. ప్రింట్ ఫంక్షన్లో n ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని రాసుకున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఈ ప్రింట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఎల్ స్టేట్మెంట్ రాసుకుందాం. అప్పుడు ఎల్ స్టేట్మెంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్ స్టేట్మెంట్లో n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని రాసుకున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ కాకపోతే ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. అవుట్పుట్లో 28 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు 28కి బదులు 30 తీసుకొని చెక్ చేద్దాం. ప్రోగ్రామ్ రన్ చేసుకుందాం. 30 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది. ఈ విధంగా పైథాన్ లాంగ్వేజ్ ఉపయోగించి ఒక నెంబర్ పర్ఫెక్ట్ నెంబరో కాదో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.